హాయ్ హలో ఎవ్రీవన్. రిలీజ్ కి ముందే సూపర్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న సినిమా డీజే దువ్వాడ జగన్నాథ్. ఎస్, సో రిలీజ్ అయిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహ అనిపించేస్తున్నాయి. ఇక సినిమా జూన్ 23న రావడమే ఆలస్యం. హిట్టహ హిట్టస్య హిట్టోభ్యహ అనడానికి మీరందరూ అంటే మనందరం ఎలాగో రెడీగా ఉన్నాము. సో ఇప్పుడు ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ ప్యాషనేట్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ బన్నీ, హలో, అండ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ పవర్ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, హలో. ఐ థింక్ ఇక్కడ బన్నీ అని నేను హలో చెప్పాను, బట్ డీజే అనే హలో చెప్పొచ్చేమో. అలాగే చెప్పండి. మీరు పూర్తిగా డీజేలోనే ఉన్నారు. యెస్, ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా డైలాగ్. ఎంటర్టైనింగ్ అండ్ ఎనర్జెటిక్. ఎనర్జెటిక్, యా. Presenting you the most entertaining and energetic DJ. Presenting you the most interesting and entertaining character, DJ. Hello, Bunny, first of all. Hello, Andy. Congratulations for the super success and superb response for DJ. Thank you. Duvvada Jagannadham. So, మీ ఇద్దరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది? ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా మిస్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉండింది, బట్ ఇంత సర్ప్రైజ్, ఇంత వెరైటీ ఉంటుందని మాత్రం డెఫినెట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా మంది దువ్వాడ జగన్నాథం క్యారెక్టరైజేషన్కి అసలు మామూలుగా పడిపోలేదు అనమాట. మీకు ఫస్ట్ టైం హరీష్ శంకర్ గారు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు, ఆర్ ఎంత సర్ప్రైజ్ అయ్యారు? డెఫినెట్లీ ఆయన నాకు చెప్పినప్పుడు ఒక 20 మినిట్స్ చెప్పారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు. అండ్ ఒక బ్రాహ్మణ్ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పారు. మీకు చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పిన 20 మినిట్స్ లైను ఈ బ్రాహ్మణ్ క్యారెక్టరైజేషన్ గురించి బాగా ఎగ్జైట్ అయ్యి ఐ సెడ్ ఓకే లెట్స్ గో హెడ్. అండ్ అది యాక్చువల్లీ సెకండ్ ఫేజ్ అనమాట. నేను బేసిక్లీ హరీష్ శంకర్ గారితో సినిమా ఫిక్స్ అయిపోయా. అది ఇదా ఇంకోట ఏ కథ అనేది సెకండరీ. ఆయనతో సినిమా చేయాలని నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే కొంత ఆయన ఉన్న ఎనర్జీస్కి నేను చేస్తే మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. సో నేను చెప్పాను సినిమా స్టోరీ అన్ని పక్కన పెడితే హరీష్ గారు యూనో ఫస్ట్ మీతో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను, కథ ఏంటి అనేది మీరు ఇంకా చాయిస్ తీసుకోండి అంటే ఆయన ఒక లైన్ చెప్పారు, నాకు నచ్చింది అది. అన్నపూర్ణ కేటరింగ్స్, ప్యూర్ వెజిటేరియన్స్. రచ్చహ రచ్చస్య రచ్చోభ్యః. ఓ సూపర్. సో యాక్చువల్లీ సరైనోడు లాంటి సూపర్ డూపర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సక్సెస్ తర్వాత బన్నీతో సినిమా చేయాలి అంటే అది డెఫినెట్గా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక విధంగా నాకు తెలిసి కొంచెం ప్రెషర్ కూడా ఉండొచ్చు. సో ఆ సక్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అన్న ప్రెషర్ కూడా డైరెక్టర్ మీద ఉండొచ్చు. సో దాన్ని మీరు ఎలా టేకప్ చేశారు? ఈ కథ అనుకున్నప్పుడు అంటే బన్నీ కోసం ఈ కథ రెడీ చేయడం జరిగిందా, అది ఇది ముందు నుంచి ఉందా మీకు మైండ్లో ఐడియా? ఈ టైటిల్ ఉందండి ఫస్ట్. సో ఆయన నాతో సినిమా చేద్దామని మరి ఎప్పుడు ఫిక్స్ అయ్యారు నాకు తెలీదు, బట్ ఫిక్స్ అయ్యారు. ఆ విషయం నాతో కూడా చెప్పారు. నేను మట్టుకు ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఆర్య అప్పటి నుంచి ఇట్స్ మై డ్రీమ్. సీరియస్గా చెప్తాను ఇట్స్ మై డ్రీమ్. ఎందుకంటే నాకు అల్లు అర్జున్ గారిలో ఉండే ఎనర్జీ బాగా ఇష్టం. నేను ఒకసారి జూలై ఆడియో ఫంక్షన్లో చెప్పాను, నాకు అల్లు అర్జున్ గారిని చూసినప్పుడు షారుఖ్ ఖాన్ చూసినట్టు అనిపిస్తుంది అని. అంటే స్క్రీన్లో 10 మంది ఉంటే ఫస్ట్ అటెన్షన్ తన మీదకి వెళ్తుంది. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో తను సినిమా చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఈ పాయింట్ చెప్పినప్పటికీ ఇంకా సరైన రిలీజ్ అవ్వాలి, ఆయన షూటింగ్లో ఉన్నారు. సో అప్పుడు పెద్ద ప్రెజర్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే నా సినిమా వచ్చినప్పుడు నా పోస్టర్ చూసినా, నా టీజర్ చూసినా, ఇది అతను చేసిన మిగతా అన్ని సినిమాల కంటే డిఫరెంట్గా ఉండాలని థాట్ మటుకు ఉంది. అప్పుడు ఫస్ట్ దువ్వాడ జగన్నాథం టైటిల్ ఉంది, డీజే అని లేదు పైన, ఓన్లీ దువ్వాడ జగన్నాథం. సో మరి ఇప్పుడు దువ్వాడ జగన్నాథం అంటే ఓన్లీ ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. కథలో చాలా ఇంటెన్సిటీ ఉంది. ఫస్ట్ టైం ఎంటర్టైనింగ్తో పాటు ఎమోషన్ పాట ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. సో సీరియస్ సినిమా అని కూడా చెప్పాలి, ప్లస్ ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి అన్నప్పుడు అప్పుడు డీజే అని దానికి యాడ్ చేయడం జరిగింది. అండ్ డీజే అనేది ఈయన హీరో కాబట్టి వచ్చింది, ఇంక వేరే అయితే ఓన్లీ దువ్వాడ జగన్నాథం ఉండదు. సో ద వే హీ క్యారీస్ దట్ స్టైల్, దట్ కాంటెంపరరీ స్టార్ ఉన్నప్పుడు స్టైలిష్ టైటిల్ కూడా ఉండాలి. అల్లు అర్జున్ డీజే అంటే ఇంక ఎవరైనా ఇంకా టైలర్ మే టైటిల్ ఫర్ హిమ్. సో సరైన రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత నేను డెఫినెట్గా స్క్రిప్ట్లో కొంచెం జాగ్రత్తలు కానీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ యాక్షన్ సైడ్ కొంచెం కేర్ కానీ ఏమని. ఎందుకంటే ఫస్ట్ టైము హెవీ ఎమోషన్ క్యారెక్టర్ చూసాం సరైన వాళ్ళు. అవును, డెఫినెట్గా ఒక రకంగా రెస్పాన్సిబిలిటీ, ఇంకో రకంగా పెద్ద రిలీఫ్. ఎందుకంటే అంత ఎమోషన్ తర్వాత ఫుల్ ఎంటర్టైన్ క్యారెక్టర్ చేస్తే కాంట్రాస్ట్గా ఉంటుంది కదా. శాస్త్రాలు ఒప్పుకున్నాయి, శాస్త్రి ఒప్పుకోడు. శాస్త్రి ఏమిటా ఆయాసం? ఆయాసం ఏమిటా? నీ శ్రాద్ధం ఆవేశం. మెయిన్గా దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ అనేది ఎంటర్టైన్మెంట్ వైజ్ చాలా బాగా అంటే రిలీజ్కి ముందే వెళ్ళిపోయింది. ఇంకా
నేను ఇందాక అన్నట్టుగా డైలాగ్స్ అన్నిట్లోకి మార్చేసుకోవడం అడాప్ట్ చేసుకోవడం జరిగిపోయింది కూడా ఆల్రెడీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే కథ నెరేట్ చేసేటప్పుడు వి నో దట్ హీస్ ఎ వెరీ గుడ్ డైలాగ్ రైటర్ టూ, సో మీకు డైలాగ్స్ తో పాటు చెప్పడం జరిగింది? లేదు, కథ చెప్పినప్పుడు డైలాగ్స్ కొన్నే ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా షూటింగ్ టేక్ ఆఫ్ అవుతుందనేసరికి కొన్ని డైలాగ్స్ ఆ టైంలో చెప్పారు. అప్పుడు నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి పదాలు చెప్పారు. అండ్ షూటింగ్లో ఎవ్రీడే రేపు షూటింగ్ చేస్తున్నాం అంటే ఇవాళ సీన్ చేస్తున్నాం అంటే కొత్తగా ఒక డైలాగ్ చదివితే అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, చా భలే ఉంది అనుకుందాం అనుకంటే ఇది బాగా వచ్చింది అని. సో ఎవ్రీడే ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చేవారు, ఎవ్రీడే సీన్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. సో అలాగా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాను, నాకు తెలీదు ఆయన మామూలు సినిమాలు చూసిన డైలాగ్స్ బాగుంటాయి అనుకున్నాను, కానీ ఒక సీన్ ఆయన డైలాగ్స్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు నేను వర్కింగ్ అప్పుడు నాకు అర్థమైంది. సో హిస్ స్ట్రెంగ్త్ ఇస్ హిస్ డైలాగ్స్. ఇంగు లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనమే మెసేజ్ ఇస్తున్నట్టు. పైగా నాది మామూలు లవ్వ లవ్వ లవ్వస లవ్వోభ్య. డైరెక్టర్స్ యాక్టర్స్ నుంచి రాబట్టుకోవడం అనేది కామన్ జరుగుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దట్? అసలు ఏం లేదండి, నేను ఒకటే అడిగాను హరీష్ గారిని, మీ బెస్ట్ ప్రొడక్ట్ కావాలి నాకు, యూనో మీ మీరు మీ స్కిల్ సెట్స్ రాబట్టుకోవడం. సో దానికి బెస్ట్గా ఏం చేద్దాం? ఇప్పుడు సపోజ్ ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ చేసేప్పుడు ద బెస్ట్ ఇంటర్వ్యూ, ద బెస్ట్ సెట్, ద బెస్ట్ యాంకర్, సో ఏం చేసినా బాగుండాలని కోరుకుంటాను. సో అదే అడుగుతున్నాను సార్, మనం ఏం చేసినా బాగా అందంగా ఉండాలి, కాన్షియస్ అండి, బాగా బాగా క్వాలిటీ. అంటే 20 మినిట్స్ చెప్పిన పాయింట్ ఓన్లీ దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్. ఓకే, సో నేను బేసిక్గా హీరో క్యారెక్టరేషన్ పర్ఫెక్ట్గా చూసుకొని హీరో అన్ని చేస్తున్నా లేదా కామెడీ చేస్తున్నా ఫైట్ చేస్తున్నా, హీరో సైడ్ నుంచి ఫ్యాన్స్ వచ్చి చూసినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే మిగతా ఆడియన్స్ చూసినప్పుడు హీరో ఎంత ఇన్స్పైరింగ్ ఫీల్ అవుతారు, ఓన్లీ నా ఫోకస్ అంతా ఇప్పుడు హీరో మీద ఉంటుంది. అంటే కేవలం నేను ఒక్కడే బాగుంటే చాలా సినిమా, నేనే స్కోర్ చేయాలి, ప్రతి డైలాగ్ నేనే చెప్పాలి, ప్రతి పంచ నాత అలా ఫీ అలా ఎప్పుడు ఆలోచించలేదు. అందరి క్యారెక్టర్లు బాగుండాలని కోరుకుంటారు, టోటాలిటీగా ఒక సినిమా చూస్తారు. రేపు పొద్దున నేను చేసే సినిమాలన్నీ నా ఇంట్లో పెట్టుకుని డీవీడీలో ఉన్నప్పుడు నా ప్రతి సినిమా నాకు స్పెషల్గా ఉండాలి అని ఒక మాట అన్నారు ఒకసారి. అంటే అయ్యంకర్ బోస్ బాంబే నుంచి సినిమాటోగ్రఫీ చేసిన, లేకపోతే కాస్ట్యూమ్స్ సుబర్ణ గారిని తీసుకొచ్చిన, ఇవన్నీ ఆయన కంట్రిబ్యూషన్, ఆయన ఐడియాస్. ఓవరాల్గా ఒక టోటాలిటీగా సినిమాని, ఒక సినిమాని టోటాలిటీగా ఫైనల్గా సినిమా అయిపోయేసరికి ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు మన సినిమా చూసి అనేది ఆయన ముందే గేస్ చేయడం, సినిమాని కంప్లీట్గా చూడడం, ఒక బర్డ్ ఐ వ్యూతో సినిమాని చూడడం అనేది నిజంగా చాలా 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 అప్రిషియేట్స్ క్వాలిటీ ఇన్ అల్లు అర్జున్ గారు. ఆయన ఫుల్గా సినిమాని చూసినట్టు ఎవరు చూడరు సీరియస్గా. ఆయన అంటారు ఇప్పుడు ఒక మనిషి ఎక్సైట్మెంట్ని ఫేక్ చేయలేదు హరీష్ అని, ఆయన డ్రెస్సెస్ వస్తారు ఎలా ఉంది అంటే బాగానే ఉంది సార్ అంటే చక్కని తీసేస్తారు. అదే నేను బాగానే ఉన్నాను కదా, కాదు నువ్వు ఎగ్జైట్ అయితేనే నేను ఆ షర్ట్ వేసి వస్తాను అంటారు. ఇది ఆయన నుంచి నేర్చుకోవాలి. సో ఎక్సైట్మెంట్ ఫేక్ చేయలేము. సో ఆ ఎక్సైట్మెంట్ ఆల్మోస్ట్ 110+ డేస్, 110 పైన చేసాము సినిమా. ఆ 110 డేస్ మెయింటైన్ ఏంటంటే కారణం ఏంటంటే సినిమా బాగా రావాలి. ఆయన ప్యాకప్ అయిపోయి మిగతా ఆర్టిస్టుల డైలాగులు ఉంటే కూర్చుని వాళ్ళు అలాగా మాటర్ ముందు, మాకేమో టెన్షన్ కూర్చుని వాళ్ళు అలాగా. ఆ తర్వాత ఇంకా అది బాగుందని వాళ్ళు, ఇంకో ఏదో షార్ట్ బాగుంది అన్నాడు, ఎవరైనా ఫోటోగ్రఫీ చేస్తే ఇమీడియట్ కెమెరామెన్కి కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఎవరైనా కాస్ట్యూమ్స్ బాగా ఇస్తే. చిన్న ఆర్టిస్ట్ బంటి 2-3 డైలాగులు చెప్పాడు, బంటి నీ జోకులు సినిమాలో ప్లస్ అవుతాయి అనేవాళ్ళు. ఓవరాల్గా సినిమాని ఆయన ప్రేమిస్తాడు, మేబీ అందుకు మీ అందరూ కూడా కొంచెం నడువు ఉంచాల్సి వచ్చింది. సూపర్, అది బెస్ట్ క్వాలిటీ. బట్ యాక్చువల్గా అంటే సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వాళ్ళు నిలదొక్కుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఆ ప్యాషన్ కానీ అది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. బట్ ఒక సక్సెస్ అందులోనూ సరైనోడు లాంటి రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత జనరల్గా ఎవరైనా కూడా కొంచెం రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఇప్పుడు మనకి ఒక ఇది వచ్చేసింది కాబట్టి పర్వాలేదు, మనం కొంచెం లైట్గా హ్యాపీగా కూల్గా చేసుకోవచ్చు అనే ఫీలింగ్ కూడా కొంతమందికి రావచ్చు. బట్ మీరు చాలా కాంట్రాస్ట్గా ఇంకా ఎక్కువ తపన, ఇంకా ఎక్కువ ప్యాషన్ కనిపిస్తుంది ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇది ఎలా అంటే స్వతహాగా యు ఆర్ లైక్ దట్ ఆర్ ఏ వాట్ మోటివేట్స్ యూ ఎవ్రీ టైమ్? జెన్యున్గా చెప్పాలంటే అండి, నాకు బేసిక్లీ సౌత్ ఇండియన్ సినిమా అంటే బాగా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమాలు బాగుండాలి, అవతల వాళ్ళు చూసినా బయట వాళ్ళు చూసినా ఎవరు చూసినా ఒక చీప్నెస్ ఉండకూడదు. వీళ్ళు ఏం చేసినా అందంగా చేస్తారు, ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ ద కాస్ట్. బట్ కొన్ని విషయాలు ఏంటంటే కాస్ట్తో కూడిన విషయం, నేను ఒక మంచి టెక్నీషియన్ తెచ్చుకోవాలంటే అది బడ్జెట్తో కూడిన విషయం. ఇప్పుడు సరైనోడు లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలి కంట, సరైనోడు సక్సెస్ తర్వాత మార్కెట్ హ్యూజ్గా ఉంటుంది కాబట్టి మన స్పెండింగ్ పవర్ ఎక్కువ పెరుగుద్ది కాబట్టి దాంతో మన క్వాలిటీ బెటర్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. సో నేను ఇది ఆపర్చునిటీగా ఆలోచిస్తున్నాను, దిస్ ఇస్ మై ఆపర్చునిటీ. ఇప్పుడు ఇంత సెట్ చేయడానికి నేను ఇంతవరకు ఇంతకుముందు అడుగుతాను నాకు స్తోమత ఉండేది కాదు, అప్పుడున్న బడ్జెట్స్కి అప్పుడున్న లిమిటేషన్స్కి. సో మన బడ్జెట్స్ పెరిగే కొద్దీ మనం ఇంకా బెటర్గా చేసుకోవడానికి అది మన ఆపర్చునిటీ.
సో ఐ వాంట్ టు మేక్ అవర్ బడ్జెట్స్ బెటర్, అవర్ ఫిల్మ్స్ బెటర్, కంటెంట్ బెటర్ అండ్ యూస్ దిస్ యాజ్ ఎవ్రీ సక్సెస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ బెటర్ అంతే. కానీ నిజంగా మీలాంటి హీరో ఉన్నప్పుడు డెఫినెట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఆ స్థాయిలో. నేను నాలాంటి హీరో కాదు, అందరూ బాగుంటారు. ఒక హీరో నేను ఒక్కనే హీరో అనే కాదు, ఎవ్రీబడి ఒక డైరెక్టర్గా కానీ ఒక సినిమాటోగ్రాఫర్స్ కానీ ఒక పర్ఫార్మెన్స్ కానీ అందరూ అందరు ఉంటేనే సినిమా ఒక ఇండస్ట్రీ. అది కేవలం నా ఒక్కడి వల్ల రాదు, అది అందరి వల్లే వస్తుంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, డెఫినెట్లీ నేను చాలా బాగుండాలి. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. మీరు తాపత్రయపడుతూ ఉండొచ్చు, అంటే నా సినిమా ది బెస్ట్గా ఉండాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అని, బట్ ప్రొడ్యూసర్ సహకారం కూడా అంతే ఉండాలి కదా. సో ఎస్ డెఫినెట్గా, అంటే బడ్జెట్ వైజ్ ప్రొడ్యూసర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేయాలి. సో దిల్ రాజు గారు ఇస్ లైక్, అంటే ఆర్య నుంచి ఇప్పటి వరకు మీ అసోసియేషన్ అలా కొనసాగుతూనే ఉంది. సో యా, మీ అసోసియేషన్ గురించి చెప్పండి, అలాగే దిల్ రాజు గారి యునో బడ్జెట్ ఈ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చెప్పండి. దిల్ రాజు గారు, నేను ఆల్మోస్ట్ కెరీర్ ఒకే టైంలో స్టార్ట్ చేసాం. 2003లో నా గంగోత్రి సినిమా స్టార్ట్ అయింది, ఆయన దిల్ సినిమా స్టార్ట్ అయింది. 2004లో ఇద్దరు కలిసి ఆర్యాతో ల్యాండ్ అయ్యాం అన్నమాట. ఆ తర్వాత ఆయన ఆరో సినిమా పరుగు, నాది కూడా ఆరో సినిమా పరుగు, రెండు టచ్వుడ్ రెండు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ఆ తర్వాత 25th ఫిల్మ్, నా 17th ఫిల్మ్, ఆయన 25th ఫిల్మ్ అన్నమాట. ఈ మధ్యలో ఆయన కొన్ని కథలు వినిపించారు, బట్ నేను ఒకటే అనేవాడిని, సార్ మనం కలిసి చేస్తే మాత్రం చాలా మంచి ప్రాజెక్ట్ చేయాలి అండ్ మనకి మన ఇద్దరు స్ట్రెంత్కి సపోర్ట్ అయ్యే డైరెక్టర్ వచ్చినప్పుడే చేద్దాం. అలాంటి డైరెక్టర్ వచ్చి మీరు ఎక్సైట్ అయ్యి నేను ఎక్సైట్ అయినప్పుడే చేద్దాం అని అనుకున్నాం. అండ్ ఆయన ఎప్పటి నుంచో పాపం హరీష్ హరీష్ అంటూ ఉన్నాడు అనమాట. ఆయన హరీష్ గారితో ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు. నాకు హరీష్ అయితే మీ నీది హరీష్ అయితే బాగుంటుంది, మీది హరీష్ అయితే బాగుంటుంది అని ఆయన అనేవారు. అది లైక్ నాకు కూడా హరీష్ గారితో చేయాలని ఉంది. నేను ఫిక్స్ అయిపోయాను. మరపకాయ, గబ్బర్ సింగ్ రామాయ వస్తా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఈ సినిమాలన్నీ చూసినప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను. డెఫినెట్లీ హరీష్ గారి ఎనర్జీకి మనకు పడితే చాలా బాగుంటుంది అనుకున్నాను. అందరు అసలు అలాగే కుదిరింది ఎవ్రీబడి. అండ్ అనుకోకుండా కోఇన్సిడెంట్లీ ఆయన 25th ఫిల్మ్ అనమాట. ఒక ల్యాండ్ మార్క్ నంబర్ అది, 25th, 50, 75, 100 అనేది ల్యాండ్ మార్క్ నంబర్స్. ఒక ల్యాండ్ మార్క్ నంబర్ ఫిల్మ్ ఆయన బ్యానర్లో చేయటం, అది థర్డ్ ఫిల్మ్గా చేస్తే అది ఒక హ్యాట్రిక్ అవ్వగలిగే ఛాన్స్ ఉంటాం. ఇవన్నీ కోఇన్సిడెంట్లో బాగా కూర్చున్నాయి. సో ఐ రియలీ విష్ రాజు గారు హ్యావ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ మేక్ దిస్ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ హిమ్ ఇఫ్ పాసిబుల్. అండ్ ఇంకా ఖర్చుకొచ్చే విషయానికి మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు చూసే సెట్టే. అవును అవును, మామూలుగా ఇంతకుముందు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసేప్పుడు మామూలుగా సింపుల్గా ఎక్కడైనా ఒక చిన్న స్టూడియోలో కూర్చోవచ్చు, రెండు చైర్లు వేసి చిన్న పూల తట్టు మధ్యలో పెట్టి ఇంటర్వ్యూ చేయొచ్చు. సో ఇంటర్వ్యూలో కూడా ఈ స్కేల్లోనే ప్లాన్ చేశారు. సో ఇది కావాలి అంటే అది రాకుండా ఎప్పుడు లేదు. అది ఏమైనా కానీ మొత్తం ఎన్ని హండ్రెడ్ ఆల్మోస్ట్ ఎన్ని డేస్ కదా, 120, ఒక 120 డేస్లో ఈ సెటప్ బాగాలేదు అంటే ఒకసారి ఏంటంటే ఒకసారి షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సెటప్ కుదరలేదనమాట. మొత్తం అందరూ షూటింగ్ అంతా దిగిపోయిన తర్వాత కూడా ఈ సెటప్ బాగాలేదని ఆయన ఫీల్ అయ్యారు, డైరెక్టర్ గారు ఫీల్ అయ్యారు. అసలు ఎందుకు లేదు, డబ్బులు ఏమైనా వేస్ట్ అయిపోతుంది ఆయన అన్నారు. ఏం ఆలోచించద్దు మీరు అన్కాంప్రమైజ్గా తీయని చెప్పి ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 7-8 lakhs క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సో ఆయన అసలు దాని గురించి జంకలేదు. దాని తర్వాత ఇంకో 15 lakhs ఖర్చు పెట్టి ఒక మంచి సెట్ చేసి అది బాగా తీశారు. అలా 2-3 సార్లు జరిగిందండి. ఒకసారి సాంగ్ యాదవ్ అని వెళ్ళాము, సాంగ్ రోజు కూడా మేము అనుకున్నట్టుగా సెటప్ కుదరలేదు. ఇవాళ బాగాలేదన్నా అంటే ఆయన అసలు అసలు మీకు నచ్చకపోతే పొరపాటు కూడా షూటింగ్ చేయొద్దు, ఇప్పుడు అసలు మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నాను అనేవాళ్ళు. సో అండ్ నిజంగా మేమేమనుకున్నామో అది అనుకుని అన్ని అనుకున్నట్టు అనుకున్న దానికంటే బాగా ఇచ్చారు. సగానీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. యాక్చువల్గా ఈ సినిమాలో డైలాగ్